ఈ కేబినెట్ లో చర్చించిన అంశాలపై మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వివరిస్తున్నారు. లైవ్ చూద్దాం. ఘర్షణ వాతావరణం లేదా ఆధిపత్య ధోరణి. మనది ఒక ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నది ఒక ప్రభుత్వం. ఎవరికి ఎవరు ఎక్కువ కాదు, ఎవరికెవరు తక్కువ కాదు. కానీ మన ప్రభుత్వంలో ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం తస్కరణకు గురైందని తెలంగాణ పోలీసులు మన సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనము మా సమాచారం ఎక్కడా దొంగిలించబడలేదని మనం చెప్తున్నాం. అంటే బాధితుడినే ముద్దాయిం చేసే క్రమంలో తెలంగాణ పోలీసులు చేస్తున్న దుర్మార్గం చాలా ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి పరిణామాలు ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా అంగీకరించలేనివి, అంగీకరించకూడనివి. ఈరోజు వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే కావాలనే దురుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి మేలు చేకూరాలని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా ఇంకొక రాజకీయ పార్టీకి అక్రమంగా చేరవేయాలని సాగిస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని తీసుకొచ్చే క్రమంలో సైబరాబాద్ కమిషనర్ చేసిన వ్యాఖ్యలు కానీ, అతని వ్యవహార శైలి కానీ, ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వం మీద ఒక అధికారి మాట్లాడాల్సిన మాటలు కాదు, చేయాల్సిన వ్యాఖ్యలు కాదు. వాటిని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం మేము. ప్రతి అధికారికి ఒక పరిధి ఉంటుంది, కొన్ని నిబంధనలు ఉంటాయి, షరతులు ఉంటాయి. రాజ్యాంగబద్ధంగా పరిమితమైన పాత్ర ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ పరిధికి మించి ప్రవర్తిస్తే తప్పకుండా చట్ట ప్రకారం అవతల వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం లేదా తెలంగాణ పోలీసు వ్యవస్థ, ఆ వ్యవస్థలో కొంతమంది అధికారులు అప్రయాసమికంగా, అన్యాయంగా, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని మేము చాలా సీరియస్గా తీసుకున్నాం. తప్పకుండా తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఏ రూపంలో ఈ వ్యవహారాన్నంతా కూడా ఎండగట్టాలి, ఎదుర్కోవాలనేది ఎప్పటికప్పుడు చర్చించుకొని ముందుకెళ్లాలని కూడా ఈరోజు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. చట్ట ప్రకారం మనకు ఉన్న హక్కులు మనం ఉపయోగించుకుంటాం. అట్లాగే ఒక ప్రభుత్వం మీద అతను చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. వీటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, అట్లాగే ఏ విధంగా తిప్పికొట్టాలనేది కూడా చర్చిస్తూ ఉన్నాం. త్వరలోనే మీకు ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తాం.
దాడి ఎదురు దాడి కాదు. మన ప్రభుత్వానికి కొన్ని హక్కులున్నాయి. మనది ప్రజాప్రభుత్వం. మన ప్రభుత్వం ఈరోజు ఈ ఐటీ రంగంలో గాని లేకపోతే మనం సాధిస్తున్న విజయాలు గాని ఇవన్నీ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తా ఉన్నాయి దేశంలోనే. మనకు పక్కన ఒరిస్సా ఉంది, ఇటువైపు తమిళనాడు ఉంది, మరోవైపు కర్ణాటక రాష్ట్రం ఉంది. ఏ రాష్ట్రంతోనూ మనకు సమస్యలు రాలేదు. మీరు ఒకసారి గమనిస్తే వరుసగా కావాలని ఒక దురుద్దేశపూర్వకంగా మన మీద బురద జల్లే ప్రయత్నం, మన మీద దుష్ప్రచారం సాగించే ప్రయత్నం, మన దగ్గర ఉన్న కొంతమంది రాజకీయ నాయకుల్ని చెప్పు చేతుల్లో పెట్టుకుని వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళైతే అణిగిమణిగి ఉంటారని ఒక రాజకీయ కుట్ర చేయడం ఒక రాష్ట్రం మీద, ఇవన్నీ మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటన్నిటినీ సమర్థంగా ఎదుర్కొంటా ఉన్నాం. ఇంకా చట్టపరంగా మనకు లభించిన అవకాశాలని సద్వినియోగం చేసుకుని ఏ విధంగా గట్టిగా బుద్ధి చెప్పాలని కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. మీరు అవన్నీ చెప్తాం, వివరాలన్నీ కూడా చెప్తాం. ఇప్పుడు ఏంటంటే అతని వ్యాఖ్యలు కానీ లేకపోతే అక్కడ పోలీసుల స్పందన కానీ ఇదంతా కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక రాష్ట్రం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, అహంకారపూరితంగా మాట్లాడడం, ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఒక అధికారికి అట్లాంటి అధికారాలేమీ ఉండవు. ఎవరి పనిధిలో వాళ్ళు ఉండాల, ఎవరి పనిధిలో వాళ్ళు పనిచేయాల, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లు చేయడం, ఇవన్నీ కూడా ఇది భారతదేశంలో ఎవరికైనా ఎక్కడైనా పోయి వ్యాపారాలు చేసుకోవచ్చు, సంస్థలు పెట్టుకోవచ్చు, భూములు కొనచ్చు. ఈరోజు చూస్తా ఉన్నాం హైదరాబాద్ నగరంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల మీద ఏ విధంగా దాడులు చేస్తా ఉన్నారు, ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు, అన్నీ చూస్తా ఉన్నాం. కాబట్టి ఎవరో భయపడితే తాటాకు చెప్పలకు భయపడే మనిషి చంద్రబాబు నాయుడు గారు కాదు. అట్లాగే ఈ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయాలని ఎవరు ప్రయత్నించినా వాళ్ళ కుట్రల్ని ప్రజాక్షేత్రంలో బలంగా ఎండగడతాం. అదే రకంగా చట్ట ప్రకారం మనకి ఏ ఏ అవకాశాలు ఉన్నాయో వాటన్నిటి కూడా సద్వినియోగం చేసుకుంటామని మీ ద్వారా నేను ప్రజానీకానికి మరి తెలియజేస్తా ఉన్నా.